తిరుచానూర్ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన గజవాహన సేవ ఈ రోజు జరగనుంది. ఈ నేపథ్యంలో తన దేవేరి అయిన పద్మావతి అమ్మవారికి శ్రీవారు లక్ష్మీకాసుల హారాన్ని పంపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పూర్ణమి గరుడ సేవ రోజున తిరుమలలో శ్రీవారికి అలంకరించే లక్ష్మీకాసుల హారాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు టీటీడీ అధికారులు. అనంతరం ఈ కాసుల హారాన్ని టీటీడీ ఈవో జోహర్ రెడ్డి తన తలపై పెట్టుకుని శ్రీవారి ఆలయంలో ఊరేగించిన అనంతరం వైభవోత్సవ మండపం వద్దకు తీసుకువచ్చి అధికారులకు అందజేశారు. అనంతరం ఈ హారాన్ని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సిబ్బందికి అందజేశారు టీటీడీ అధికారులు. అనంతరం ఈ హారానికి ప్రత్యేక పూజలు చేసి ఈ రోజు రాత్రి జరగనున్న గజవాహన సేవలో ఈ హారాన్ని అమ్మవారికి అలంకరింపజేస్తారు అర్చకులు.